ద్రవాలు. ద్రవస్థితి. ద్రవాలలో అంతరాణు ఆకర్షణ బలాలు ప్రబలంగా ఉంటాయి. అందువల్ల ద్రవాలలో అణువులు సన్నిహితంగా ఉండి వాటి మధ్య అతికొద్ది ఖాళీ ప్రదేశం మాత్రమే ఉంటుంది. ద్రవాలలోని అంతరాణు ఆకర్షణ బలాలు అణువులను పట్టి ఉంచుతాయి. కాబట్టి ద్రవపు అణువులు విడివిడిగా ఉండకుండా సన్నిహితంగా స్థిరమైన స్థానాల్లో ఉంటాయి. వాయువుల ద్రవీకరణ. వాయువుల ద్రవాల పీడనం, ఘనపరిమాణం, ఉష్ణోగ్రత మధ్య గల సంబంధాన్ని కార్బన్ డయాక్సైడ్ను ఉదాహరణగా తీసుకొని మొట్టమొదటిగా థామస్ ఆండ్రూస్ అనే శాస్త్రజ్ఞుడు వివరించాడు. ఉష్ణోగ్రత తగ్గే కొద్దీ ఆదర్శ ప్రవర్తన నుండి నిజవాయువులు విచలనం చెందుతాయని ప్రతిపాదించాడు. 30.98 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత, 73 అట్మాస్ఫియర్ల పీడనం వరకు కార్బన్ డయాక్సైడ్ వాయువుగానే ఉంటుంది. 73 అట్మాస్ఫియర్ల పీడనం వద్ద ద్రవ కార్బన్ డయాక్సైడ్ మొట్టమొదటిగా కనిపిస్తుంది. 30.98 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతను కార్బన్ డయాక్సైడ్ సందిగ్ధ ఉష్ణోగ్రత టీసి అంటారు. ఈ ఉష్ణోగ్రత ద్రవ కార్బన్ డయాక్సైడ్ కనబడే గరిష్ట ఉష్ణోగ్రత. ఈ ఉష్ణోగ్రత కంటే పై ఉష్ణోగ్రతల వద్ద CO2 వాయువుగా ఉంటుంది. సందిగ్ధ ఉష్ణోగ్రత సందిగ్ధ పీడనాల వద్ద ఒక మోల్ వాయువు ఆక్రమించే ఘనపరిమాణాన్ని సందిగ్ధ ఘనపరిమాణం VC అంటారు. సందిగ్ధ ఉష్ణోగ్రత వద్ద ఒక మోల్ వాయు పీడనాన్ని సందిగ్ధ పీడనం PC అంటారు. సందిగ్ధ ఉష్ణోగ్రత సందిగ్ధ పీడనం ఘనపరిమాణాలను సందిగ్ధ స్థిరాంకాలు అంటారు. డోమ్ ఆకృతి ప్రదేశం ద్రవ వాయు కార్బన్ డయాక్సైడ్ల సమతాస్థితిని తెలుపుతుంది. స్థిర ఉష్ణోగ్రత వద్ద సంపీడనానికి గురిచేసినప్పుడు అన్ని వాయువులు కార్బన్ డయాక్సైడ్ ప్రవర్తనను అనుసరిస్తాయని తెలుస్తుంది. ఒక వాయువు ద్రవీకరణం చెందే గరిష్ట ఉష్ణోగ్రత దాని సందిగ్ధ ఉష్ణోగ్రత అవుతుంది. ఉష్ణోగ్రత తగ్గించినప్పుడు బిందువు డీకు వాయువు మారుతుంది. బిందువు హెచ్ను దాటినప్పుడు వాయువు ద్రవంగా మారిపోతుంది. అధిక పీడనాన్ని ఉపయోగించి ఒక వాయువును దాని సందిగ్ధ ఉష్ణోగ్రత కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద ద్రవీకరించవచ్చు. పదార్థం ఈ స్థితిని బాష్పమంటారు. కొన్ని పదార్థాల సందిగ్ధ స్థిరాంకాలు. పదార్థం H2 TC/K 33.2, PC/bar 12.97, VC 0.0650. పదార్థం HE TC/K 5.3, PC/bar 2.29, VC 0.0577. పదార్థం N2 TC/K 126, PC/bar 33.9, VC 0.0900. పదార్థం O2 TC/K 154.3, PC/bar 50.4, VC 0.0744. పదార్థం CO2 TC/K 304.10, PC/bar 73.9, VC 0.0956. పదార్థం H2O TC/K 647.1, PC/bar 220.6, VC 0.0450. పదార్థం NH3 TC/K 405.5, PC/bar 113.0, VC 0.0723. ద్రవాల భౌతిక ధర్మాలు. మొదటగా బాష్పపీడనం. ఉష్ణోగ్రత వద్ద బాష్పపీడనం స్థిర విలువకు చేరి ద్రవానికి బాష్పానికి మధ్య సమతాస్థితి ఏర్పడుతుంది. ఈ స్థితిలో స్థిరంగా ఉన్న బాష్పపీడనాన్ని సమత బాష్పపీడనం లేదా సంతృప్త బాష్పపీడనం అంటారు. పీడనం 1 అట్మాస్ఫియర్ వద్ద ద్రవం మరిగే ఉష్ణోగ్రతను సాధారణ బాష్పీభవన స్థానం అంటారు. అదే 1 బార్ పీడనం వద్ద ద్రవం మరిగే ఉష్ణోగ్రతను ప్రమాణ బాష్పీభవన స్థానం అంటారు. 1 bar = 1×10⁵ PA. 1 atmosphere = 1.01325×10⁵ PA.
ఒక ప్రత్యేక ఉష్ణోగ్రత వద్ద ద్రవం సాంద్రత బాష్పం సాంద్రత ఒకే విధంగా ఉండి వాటి మధ్య సరిహద్దు తలం మాయమవుతుంది. ఈ ఉష్ణోగ్రతను ఆ ద్రవం సందిగ్ధ ఉష్ణోగ్రత అంటారు. తలతన్యత. ద్రవంలోని అణువును ఒకదాన్ని తీసుకుంటే దానిపై అన్ని వైపుల నుండి సమానంగా అంతర అణుబలాలు పనిచేస్తాయి. కాబట్టి ఆ అణువుపై పనిచేసే నికర బలం ఏమి ఉండదు. కాని ద్రవ ఉపరితలం ఉన్న అణువుపై పనిచేసే నికర బలం ద్రవ అణువును లోపలి వైపుకు లాగుతుంది. దీనికి కారణం ఉపరితలం పైన ఉన్న అణువుపైన వేరే అణువులు ఉండకపోవటమే. ద్రవం ఉపరితలం వైశాల్యాన్ని ఒక యూనిట్ పెంచడానికి అవసరమయ్యే శక్తిని ఉపరితల శక్తి అంటారు. దీనికి ప్రమాణాలు జౌల్ మీటర్ పవర్ -2. ద్రవం ఉపరితలంపై గీసిన రేఖకు లంబ దిశలో ఏకాంక పొడవుపై పనిచేసే బలాన్ని తలతన్యత అంటారు. దీన్ని గామా అనే గ్రీకు అక్షరం చేత సూచిస్తారు. తలతన్యత ప్రమాణాలు kgs^-2 ద్వారా లేదా SI ప్రమాణాల్లో Nm^-1. ద్రవాలకున్న తలతన్యత ధర్మం వల్లనే ద్రవాలు కేశనాళికలో పైకి పెరగడం లేదా క్రిందకి పడటం జరుగుతుంది. ద్రవాల తలతన్యత పరిమాణం ద్రవ అణువుల మధ్య ఉండే ఆకర్షణ బలాలపై ఆధారపడి ఉంటుంది. ఆకర్షణ బలాలు ఎక్కువగా ఉంటే తలతన్యత కూడా ఎక్కువగా ఉంటుంది. ఉష్ణోగ్రత పెరుగుదలతో పాటు ద్రవాల తలతన్యత తగ్గుతుంది. స్నిగ్ధత. ఒక ద్రవం ప్రవహిస్తున్నప్పుడు ద్రవపు పొరలు ఒకదాని నుంచి ఇంకొకటి ముందుకు కదలడానికి ప్రయత్నిస్తాయి. ద్రవ ప్రవాహంలో పొరల మధ్య రాపిడి లేదా ఘర్షణ వల్ల ద్రవ ప్రవాహాన్ని నిరోధించే కొలతనే స్నిగ్ధత అంటారు. ఒక్కొక్క పొరలోని అణువులు వేరువేరు వేగాలతో ప్రయాణిస్తూ ఒక క్రమ పద్ధతిలో వేగాల్లో భేదాలున్న ఈ పొరల ప్రవాహాన్ని దళ ప్రవాహం అంటారు. F is proportional to A స్పర్శ వైశాల్యం. F is proportional to du/dz. du/dz వేగ ప్రవీణత. F is proportional to A into du/dz. F is equals to nu A du/dz. nu అనుపాత స్థిరాంకం లేదా స్నిగ్ధతా గుణకం. ఏకాంక స్పర్శ వైశాల్యం ఏకాంక వేగ ప్రవీణత గల ద్రవ ప్రవాహపు పొరపై పనిచేసే బలాన్ని స్నిగ్ధతా గుణకం అంటారు. ప్రమాణాలు SI Newton/sec (-2) లేదా Pascal/sec. Pa is equals to 1 kg m^(2)/s. CgS (poise). 1 poise is equals to 1 gram cm^(2)/s is equals to 10^-1 kg m^(2)/s. ద్రవాల స్నిగ్ధత ఉష్ణోగ్రతలో పెరుగుదలతో పాటు తగ్గుతుంది.